हाई अंडी वेलकम टू आंध्र किचन टिप्स रव्वा शनग पिंड तो लड्डू अने विधा रेडी चुस्को चुप्तना प्रासेस लड्डू अने चाला स्मूती चला टेस्ट उड़ तपन सई चेक बच्चे चला स्मूती उ चूसर कदा अच्छे ट्रई चे मुझे वीडियो एक् स्किप चूँ कोई टिप्स तो पटू वीडियो चुप्तना मुझे मेन इंग्रीडियंट्स रव तीसुकोवाली अदे बोंबाई रव शनग पिंडी कप पंचदार इप्पुडु बौल तीसुकोनी दानिलोकी रव शनग पिंडी वेसी रेंडिटिनी बागा कलुपुकोवाली इला रेंडु बागा मिक्स अयिन तर्वात दीनिलो नेय्यि अनेदी रेंडु नुंचि मूडु स्पूनुलु वेसुकोच्चेयंडी मी दग्गर एंत उंटे अंत अयिते नेय्यि मात्रं पिंडि मोत्तानिकि पट्टेटट्लु चूडंडी अप्पुडु लड्डु अनेदी टेस्ट बागा वस्तुंदी పిండి మొత్తానికి అవసరమైతే నెయ్యి వేసుకొని బాగా కలపండి ఇలా వండి చేస్తే ఉండవాలి ఇలా వచ్చిన తర్వాత మరిగి చల్లార్చిన పాలు అనేవి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నాను ఒకేసారి వేసేకండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి అయితే రవ్వ ఉంది కాబట్టి ఇందులో మనం కలిపేటప్పుడు కొంచెం పల్చగానే కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత కొంచెం గట్టిగా ఉంది కొంచెం పలచగా కలుపుకోవాలని 2 స్పూన్ల వరకు వేసాను ఇంచుమించు నాకు 1/2 కప్పు పాలు పడ్డాయండి మిగతాయి అలా ఉండిపోయాయి చూసారు కదా ఈ విధంగా ఇలా పలచగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా పలచగా కలిపి ఇప్పుడు మూత పెట్టి మనం 5 నిమిషాల పాటు పక్కన ఉంచాలండి ఇలా 5 నిమిషాల తర్వాత కొంచెం గట్టి పడుతుంది ఇప్పుడు చేతికి కొంచెం నూనె గాని నెయ్యి గాని రాసుకొని చిన్న చిన్నగా చేసుకోవాలండి వడల్లా గాని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా కొద్దిగా మందంగా చేసి పెట్టుకోవాలన్నీని చూసారు కదా ఈ విధంగా అన్ని రెడీ చేసుకోవాలండి ఇవి డీప్ ఫ్రై కని పక్కన పెట్టాను చాలా మంది డీప్ ఫ్రై అంటే ఇష్టపడరు కదండి వాళ్ళ కోసం కూడా నేను వేరే మెథడ్ చూపిస్తున్నాను ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి గాని నూనె గాని రాసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న ముద్ద ఉంది కదండి దాని చేత్తో కొంచెం పల్చగా ఒత్తుకోవాలండి ఇలా చేత్తో కొంచెం వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఒత్తుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కి ఆయిల్ వేడి చేసుకోవాలి మనం రెడీ చేసుకున్నాం కదండి కొంచెం పల్చగా వడల టైప్ లో వాటిల్ని వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మనం మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలండి అప్పుడు ఇన్సైడ్ నుంచి బాగా కుక్ అయ్యి మనకి లడ్డు అనేది బాగా వస్తుంది హై ఫ్లేమ్ లో ఉంటే ఒకేసారి కలర్ చేంజ్ అయిపోతుందండి ఇది ఒకటి గమనించండి మధ్య మధ్యలో కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా కలిపే కొల్ది మనకి కలర్ చేంజ్ అవుతాయండి కొంచెం గోల్డెన్ కలర్ వస్తూ ఉంటుంది చూసారు కదా ఈ కలర్ వస్తదండి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి ఒక ప్లేట్ లోకి ఇలా టిష్యూ ఉన్న పేపర్ లోకి తీసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీచేసుకుంటుంది ఇప్పుడు నెక్స్ట్ మనం చపాతీలా ఒత్తుకున్నాం కదండి అది ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి గాని నూనె గాని రాసుకోవాలండి అలా రాసి వేడెక్కిన తర్వాత మనం చపాతీలా చేసుకున్నది కూడా రెండు వైపులా కాల్చుకోవాలి మీరు ఈ ప్రాసెస్ లో అన్న చేసుకోవచ్చు డీప్ ఫ్రై అన్న చేసుకోవచ్చండి మీకు ఏది ఈజీగా ఉంటే ఆ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు నేను ఇక్కడ రెండు చూపించాను ఎలా చేసినా లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్ గా టేస్టీగా వస్తుందండి ఇక్కడ చాలా మంది శనగపిండి అంటే గ్యాస్ ఉన్న వాళ్ళు ఇష్టపడరు కదండి ఓన్లీ రవ్వ వేసుకొని కూడా ఈ ప్రాసెస్ లో లడ్డు అనేది చేసుకోవచ్చు ఇలా కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నిటిని ఇలా చేతితో చేసుకొని వచ్చేస్తాయండి ఈజీగా ఇదే విధంగా చపాతి కాల్చుకున్నాం కదా దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి ఇలా అన్ని వేసిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ ఆన్ చేసుకొని దీని పౌడర్ లా చేసుకోవాలండి చాలా ఫైన్ పౌడర్ లా రెడీ అయిపోతుంది మనకి మిక్సీ వేస్తే చూసారు కదా రవ్వ లాగే వచ్చేస్తుందండి ఇప్పుడు దాన్ని ఒక బౌల్ లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ దీనికి కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకుంటున్నానండి కంప్లీట్ గా ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేను ఇక్కడ పిస్తా బాదం పప్పు కట్ చేసిని వేయించుకుంటున్నాను ఇవి కొద్ది కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా తీసేసుకోవాలి
ఇప్పుడు స్టవ్లు ఇచ్చి ఒక గిన్నె పెట్టుకొని నేను ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నానండి. ఒక కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. అర కప్పు వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం అనేది రెడీ చేసుకోవాలి. దీనిలో కొంచెం దంచిన ఇలాచి అనేవి రెండు వేసుకుంటున్నాను. ఇలా పొంగులు వచ్చిన తర్వాత కొంచెం ఇలా చూడండి, ఇలా వచ్చిన తర్వాత మనం ఒక పాకం అనేది చెక్ చేసుకోవాలి. ఒక తేగ పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇందులో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. తర్వాత పాకం అనేది కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకోవాలండి. మరీ వేడిగా కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉందండి. ఇప్పుడు స్పూన్తో బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. పంచదార పాకం మొత్తం సరిపోతుందండి దీనికి. అయితే ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. నాకు మొత్తం అంతా పట్టిందండి ఈ లడ్డూకి తీసుకున్న పంచదార పాకం. లాస్ట్కి వచ్చేసరికి చెక్క పడుతుంది చూసారు కదా. ఒకవేళ మీకు పలచిగా అనిపించినా కొంచెం సేపు ఆగితే అది టైట్ అవుతుందండి. మరి మీకు పాకం తెలియక పలచగా కానీ చేసేసిన ఒకసారి కళాయిలో వేసుకొని వేడి చేసినా మనకి గట్టిగా అయ్యి లడ్డు అనేది వస్తుంది. ఒకవేళ పాకం తెలీదు, లడ్డూలు చేయలేమన్న వాళ్ళు పంచదార పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కూడా లడ్డు చేసుకోవచ్చండి. అలా చేసినా బాగానే వస్తుంది. మీకు ఏ ప్రాసెస్ ఈజీ అయితే ఆ ప్రాసెస్ చేయండి. ఈ విధంగా లడ్డూలు అనేవి రెడీ చేసుకోవాలి. నెయ్యి ఎక్కువ మంది ఇష్టపడరు కదా, అందువల్ల నేను ఇలా పాకం చేశానండి. ఇలా పాకం బట్టి వేసుకుంటే నెయ్యి ఎక్కువ పట్టదు. అదే డైరెక్ట్గా పంచదార పొడి వేసుకుంటే కొద్దిగా నెయ్యి అనేది ముప్పావు కప్పు వరకు పడుతుంది. ఈ విధంగా లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి లడ్డూలు చాలా బాగా వచ్చాయి. మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్ చేయండి. ఇలా పాకంతో అయినా చేసుకోవచ్చు, పాకం కాకుండా పంచదార పొడి వేసి అయినా చేసుకోవచ్చు. అయితే పంచదార పొడి వేసుకుంటే మీకు కొంచెం నెయ్యి అనేది ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. చూసారు కదండి శనగపిండి రవ్వ లడ్డు అనేది చాలా టేస్టీగా వస్తుందండి. మీరు ఏ ఫెస్టివల్కైనా చేసుకోవచ్చు. కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆంధ్ర కిచెన్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సేపు క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.